Idem sa, sa. Ya sa. Ha, ya sa idi. Nora, agan sa. Agan. Nen antunnatundi deen medanu em ankovali? Em ankovali? Idi sir, idi shasana sabha. Kaadi shasana sabha. Led atla padi atla free style ga chesukoni devala. Bajara. కాబట్టి కొన్ని నిర్దిష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఖచ్చితంగా సభ నడుపుతుంది. ఇలా వచ్చి ఇక్కడ కేకలు వేయడం కరెక్టా? నేను కూర్చొని అంటున్నాను, కానీ మీరు పోవట్లేదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నేను సీనియర్స్ గా ఉన్న మీరు కంట్రోల్ చేయాల్సింది, పోయి మీరు రావడం నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి మంత్రి గారి చర్చను ముందు ఇమీడియట్ గా స్టేట్మెంట్ ఇవ్వమన్నారు, దాని మీద నేను మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చింది నాకు కరెక్ట్. మనం కొద్దిగా సంస్కారవంతంగా వ్యవహరించాలి, సంస్కారవంతంగా వ్యవహరించాలి. సభ్యులు సభలో నియమాలను పాటించాలి, గౌరవించాలి. కాదండి, నేను అనేది ఇది కరెక్ట్ కాదు. ముచ్చయ్య గారు మీతో నేను ఆర్గ్యుమెంట్స్ రాలా, బట్ సభ నియమాలను పాటించాలి, సంస్కారవంతులుగా వ్యవహరించాలి, వ్యక్తిత్వాలు పెంపొందించుకోండి. ఎందుకు ఇది బజార్లో మాదిరిగా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది మనల్ని బయట ప్రపంచం మనల్ని క్షమించలేదు, బయట ప్రపంచం మనల్ని క్షమించదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీకు ఇలా ఉండండి, సీనియర్స్ రామారెడ్డి గారు మీరు కూడా రెండోసారి మీరు ఎలక్ట్ అయినా మీరు కూడా ఉండాలి, మీరు సభను నడిపించాలి. కానీ మీరు స్పీకర్ తో వాగ్వివాదాన్ని ఎదుగుతున్నారు, సభలో పాండవోడియం క్రియేట్ చేస్తున్నారు. హౌ లాంగ్ వీ బి వెయిటింగ్ లైక్ దిస్? మీ వల్ల మొత్తం సభ తాలూకా సభ్యులు ఎన్ని హరించకపోతున్నాయి. సభలో ఇవాళ ప్రైవేట్ బిజినెస్ పోయింది, ప్రైవేట్ బిజినెస్ పోయింది. బడ్జెట్ ఈరోజు ఇనిషియేటివ్ ఉంది, మీరే ప్రతిపక్షమే ఇనిషియేట్ చేయాలి బడ్జెట్. తర్వాత ఎంతమంది సభ్యుల తాలూకా హక్కులు మీరు లాక్కుంటున్నారు మీ బికాస్ ఆఫ్ దిస్ పాండమోనియం. ఇదేంటిది? ఇది మిగిలిన సభ్యుల హక్కులు మీ తాలూకా మిగిలిన వినండి, రామారావు గారు వినాలి. మిగిలిన సభ్యుల హక్కుల్ని ఏదో కొద్ది మంది తాలూకా దానికోసం మొత్తం అంతా కూడా బలం వాళ్ళ ఇది. చెప్పండి ఎవడూఆర్ కంటిన్యూస్లీ స్పీకింగ్ లైక్ దట్. వినండి రామానాయుడు గారు, వినండి, మీరు చెప్పింది వినండి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, మీరు మిగిలిన సభ్యుల హక్కులు హరిస్తున్నారు. మీరు కేవలం ఒక వ్యూహంతో వచ్చి అల్లరి చేయాలనే వ్యూహంతో వచ్చి మీరు పేదలను చుట్టుముట్టి హౌసు పాండమోనియం చేస్తున్నారు. ఐ డోంట్ హలో మినిస్టర్ గారు, మినిస్టర్ గారు కూర్చోండి. అధ్యక్ష, 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 వాళ్ళకి అనుభవం ఉంది, అన్ని తెలుసు, అయినా కూడా ఈ విధంగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అధ్యక్ష, వాళ్ళ ఉద్దేశం వేరే. స్టేట్మెంట్ అనేది ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డిస్కషన్ అనేది స్టేట్మెంట్ ద్వారా రాదు అధ్యక్ష, అది వేరే ఫార్మ్లో వస్తుంది, వేరే ఫార్మాట్లో వస్తుంది. అది వాళ్ళకి తెలియక కాదు అధ్యక్ష, అన్నీ తెలుసు, కానీ ఉద్దేశపూర్వకంగా ఆడ మాట్లాడేదానికి ఏం లేదని వాళ్లకు తెలుసు. కేవలము ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి అలజడ చేసి తద్వారా కెమెరా ద్వారా పబ్లిక్కు తప్పుడు సంకేతం పంపాలనే ఆలోచన తప్ప వేరే లేదు అధ్యక్ష. ఈ విధంగా కంటిన్యూ అయితే అధ్యక్ష బడ్జెట్ సెషనే వేస్ట్ అధ్యక్ష. ఈ విధమైన ప్రవర్తన ఉంటే దేపూర్ అధ్యక్ష విత్ అ వెరీ హెవీ హార్ట్ అయినా కూడా తప్పదు కాబట్టి చెప్తూ ఉండే అధ్యక్ష. అండర్ ప్రొవిజన్ టు సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ దిస్ సెషన్.
శ్రీ అచ్చెన్నాయుడు కింజరపు, శ్రీ బుచ్చయ్య చౌదరి గోరంట్ల, శ్రీ కేశవ పయ్యావుల, శ్రీ రామానాయుడు నిమ్మల, శ్రీ బాల వీరేంద్రనాయ స్వామి డొల్ల. Motion is made. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the following members are suspended from the service of the House for today, 14th March 2022. అచ్చెన్నాయుడు కింజరాపు, శ్రీ బుచ్చయ్య చౌదరి గోరంట్ల, శ్రీ కేశవ పయ్యావుల, శ్రీ రామానాయుడు నిమ్మల, శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోల, వీరు దయచేసి మీరు బయటికి వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ రైట్ ప్లీజ్ ప్లీజ్. These five members are leave to this house. We'll summon it. Summon it. Please. Please. Summon it. Please. Summon it. Please. Summon it. Please. ఈ ఐదుగురు సభ నుంచి బయటికి వెళ్ళాలి. నేననేది నేననేది ఐదుగురిని, దిస్ ఈజ్ ఆల్రెడీ ది హౌస్ హాస్ మూవ్డ్ ది దిస్. మీరు మిగిలిన ఉన్నారు కదా, మాట్లాడండి రండి. ఇలా ప్లీజ్ ప్లీజ్ మీ ఐదుగురు దయచేసి బయటికి నడవాలి. ప్లీజ్ మీ ఐదుగురు బయటికి నడవాలి. ప్లీజ్ బయటికి వెళ్ళాలి. దయచేసి ఈ ఐదుగురు కూడా మళ్ళీ ఒకసారి చదువుతాను. ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ ది హౌస్ మార్చ్ 2022. మీ ఐదుగురు ఇదే ఎవరే తప్పుదేలేదు, మీరే తప్పుదేదు అన్నారా? ఎందుకంటే ఇంకేం తప్పుదేయ, హౌసులు పాండమోనియం చేసి మిగిలినటువంటి గౌరవ సభ్యుల తాలూకా హక్కుల్ని పార్టిసిపేట్ చేసే హక్కుల్ని మీరు హరించారు. ఇవాళ బడ్జెట్ ని, బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ని ఈరోజు మీరు ఇనిషియేట్ చేయాలి. మీరు దాన్ని చేయకుండా మీరు మీరు మీ ప్రైవేట్ బిజినెస్ హక్కు, మీ ప్రైవేట్ బిజినెస్ కూడా మీరు కాదని ఇవాళ మొత్తం ఎంతమంది సభ్యులు మంచి విలువైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి సమాధానాలు రాకుండా మీరు చేశారు. మీరు సో ప్లీజ్ మీ ఐదుగురు దయచేసి బయట. మీరు మీరు మొత్తం మీరు ఇవాళ పాండమోనియం జరిగింది, మీ మొత్తం పాండమోనియం జరిగింది. మీరు దయచేసి ఈ ఐదుగురు సభ్యులు కూడా బయటికి నడవాలి. చాలా బాగా క్రమశిక్షణగా ఉన్నారు, మొత్తం హౌస్ అంతా చూస్తుంది. మీరు శాసనసభ శాసనసభాపతి స్థానం మీద మీరుంచిన మీ అపార గౌరవం మొత్తం ప్రజలంతా చూస్తున్నారు. మీ వికృత బిహేవియర్, మీ వికృతమైన చేష్టం ఏంటది? తర్వాత మాట్లాడుకుందాం పదం. రైట్ రైట్ రైట్. అందుకే ప్రభుత్వం స్పందించింది, స్టేట్మెంట్ ఇస్తుంది అది. వింటా పదం పదం పదం. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఓకే, గవర్నమెంట్ ఇచ్చింది. మీరు మాట ప్లీజ్, మీరు ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యు మోర్ వెన్ యు ఆర్ బీయింగ్ సస్పెండెడ్. ప్లీజ్ హోల్సెల్స్ ఐదుగురిని బయటికి తెచ్చండి.
మీరు ఐదుగురిని దయచేసి సభకు నేను వన్స్ హౌస్ ఇస్ అలాగే ఓఎస్ ఎవరైనా నేనైనా అపార్థం చేస్తే అలాగే జరుగుతుంది. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి, మీరు ప్లీజ్ పదండి. డిస్కషన్ అడిగే పద్ధతి కాదు. పోడియం సభను మొత్తం పాండమోనియం చేసి మా మేము చెప్పినట్టుగా జరగాలి అని మీరు మూర్ఖంగా పట్టుబట్టి మేము తెచ్చుకే అడిగామంటే ఎట్లా ఇది పద్ధత? చల్ మీరు చర్చ అడగవలసిన పద్ధతిలో మీరు అడగలేదు. పదండి, మీరు చర్చ ఈ విధంగా అడుగుతారు? ఈ విధంగా అడుగుతారా? సభను పాండమోనియం చేసి అడుగుతారా? సభను పాండమోనియం చేసి అడుగుతారా? ఏ రామారావు అడిగారు సభ గురించి? ప్లీజ్, మీరు గౌరవప్రదంగా మీరు వెళ్ళిపోవాలి. మీరు గౌరవప్రదంగా వెళ్ళిపోవాలి. ప్లీజ్ పర్వాలేదు, బ్రహ్మాండంగా శాసనసభలోనే ఉన్నారు. శాసనసభలో ఉన్నారు, శాసనసభలో ఉన్నట్టుగా మీరు వ్యవహరిస్తే ఆ పద్ధతి వేరు. పదండి ప్లీజ్. మార్షల్స్ తెచ్చి పెట్టే మీ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు అయ్యా గవర్నమెంట్? గోరెంట్ల కేశవ్ పయ్యావుల, శ్రీ రామానాయుడు నిమ్మల, శ్రీ శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా.